పొగ త్రాగటము మద్యం సేవించటము ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఒక విపత్కర పరిస్థితిలో ఒక విశిష్టమైన దీక్షలు మనం ఇప్పుడు చూడబోతున్నాము దాదాపుగా ఇక్కడ గమనిస్తే ఇక్కడ కొందరు ఆరు వేల ఐదు వందల నలభై ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్నట్టు కనబడుతుంది మరి మరి దీక్షల పూర్వపరాలేంటి దాని విశిష్టత ఏంటి అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని మనము పరిశీలించినప్పుడు మన సింగరేణి సంస్థ నుంచి డిస్మిస్ అంటే విధుల నుంచి తొలగింపబడిన కార్మికులు మరి దాదాపు అంటే పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా అంటే ఆరు వేల ఐదు వందల నలభై ఎనిమిది వివరాలు అంటే పద్నాలుగు పదిహేను సంవత్సరాలు రన్నింగ్లో ఉన్నాయి బహుశా ఇది గిన్నీస్ బుక్లోకి ఎక్కే రికార్డు కూడా కావచ్చు ఎందుకంటే ఇంత సుదీర్ఘంగా దీక్షలు చేసిన వారు ఎవరు లేరు మరి ఇక్కడ దీక్ష చేసేవారు కొందరున్నారు వీరిని సంప్రదించి మరి అసలు వీళ్ళు దీక్షలు ఎందుకు చేస్తున్నారు అసలు దేనివల్ల చేస్తున్నారు కారణం ఏంటిది ఇంత సుదీర్ఘంగా మరి దీక్షలు చేయాల్సిన అవసరం ఏంటిది అనేది తెలుసుకుందాము మరి వీరికి సంబంధించిన అధ్యక్షులు ఏది ఇక్కడ ఉన్నారు అదే అండ్ డిస్మిస్ కార్మికుల సంఘం సంబంధించిన అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు మరి వీరిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ మరి మహిళా మనులు కూడా ఉన్నారు అంటే మరి వీళ్ళ భర్తలు సింగర్ అండ్లో ఉద్యోగం చేసి ఉండొచ్చు వీరి గురించి తెలుసుకుందాం బాబు నీ పేరేంటి నా పేరు బీనబోయిన రవీందర్ మందమరి డిస్మిస్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గతంలో నీకంటే ముందు ఎవరో చేసినట్టు తెలిసింది బాబు ఎవరైనా రామిళ రాయలింగాని ఇరవై నాలుగు ఐదు రెండు వేల నాలుగులో డిస్మిస్ కార్మికుల బాధలు చూడలేక ఇక్కడ జిఎం ఆఫీసు దగ్గర దీక్ష శివరాన్ని ఏర్పాటు చేసి ఆ కార్మికుల బాధలేందో తెలుసుకోవడానికి ఆయన పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఆయన కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వరకు పాదయాత్ర భిక్షాటన చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సూత ఆయనే అప్పుడు మందామరి జిఎం ఆఫీస్ నుంచి హైదరాబాద్ వరకు విక్షటన పాదయాత్ర చేస్తూ వినతి పత్రం ఇవ్వడం సుత జరిగింది అదేవిధంగా అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు సూత మరి డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు కానీ ఇంతవరకు కల్పించిన పాపాన బోలే మరి ఎంతోమంది కార్మికులు ఆకలి కేకలతో అలమటించి అనారోగ్యంతో చనిపోయి కొంతమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇక్కడ వాళ్ళ భార్య పిల్లలు సోద ఈ పోరాటానికి మద్దతు చేస్తూ ఉద్యమానికి ముందుకొస్తూ మా భర్తలకు ఉద్యోగాలు కావాలి లేదు అంటే మాకేమన్నా ఎక్స్ రేస్ అన్న చెల్లించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ పోరాటానికి సిద్ధంగా ఉన్నారు అయితే రవీందర్ గారు అనే యాజమాన్యం మరి మీ బాధలు చూసి మీ కష్టాలు చూసి కొందరు ఉద్యోగాలు కల్పించినట్టు కూడా మా దృష్టికి వచ్చింది కదా ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు బాబు తెలంగాణ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మనం నేను ముఖ్యమంత్రి అయితే మన తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి ఇక్కడ డిస్మిస్ కార్మికులు అందరికీ ఉద్యోగకాశం కల్పిస్తామని రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ముందు భారీ బహిరంగ సభలో ప్రకటన చేసిండు మేనిఫెస్టోలో పెట్టిండు కానీ ఆ ఉద్యోగాలు రావడం లేదు కానీ మా డిస్మిస్ కార్మికులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం మాత్రం జరుగుతుంది మరి ఎన్నికలకు సింగరేణి ఎన్నికలకు ముందు శాపకు కొంతమందికి దపలవారిగా ఇస్తూ రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల ఇరవై ఆరు మందికి అదే రెండు వేల ఇరవైలో మూడు వందల యాభై ఆరు మందికి ఉద్యోగాలు ఇచ్చి చేతులు దుడుపుకున్న పాప అవేంది కానీ మరి తతిమ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వలే మరి ఎంతోమంది కార్మికులు ఎదురు చూస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న మన సింగరేణి సిఎండ్ పర్సనల్ బలరామ్ గారు సుత మరి డిస్మిస్ కార్మికులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం వాళ్ళు ఆరు వేల మంది డిస్మిస్ కార్మికులు ఉన్నారు సింగరేణి సూత సానుకూలంగా ఉన్నదని అన్నారు కానీ మరి అది ఏదో తొందరగా ఇచ్చేసి మా కార్మికుల కష్టాలు బాధలు చూసి మా సమస్యను పరిష్కరిస్తే మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం అయ్యే బాబు కొందరికి ఉద్యోగ అవకాశాలు యాజమాన్యం కల్పించింది అని చెప్తున్నారు కదా మరి ఈ క్రమంలో మరి దశల వారిగా మీకు కూడా తర్వాత ఇచ్చే అవకాశాలు ఇవా చరిత్రలతో కొర్రీలతో పెట్టిన ఉద్యోగాలు ఇస్తూ ఈ జాతీయ సంఘాలు పూర్తి ఒప్పందం చేసుకోలేక అక్కడ ఇది కావడంతో నలభై ఆరు వయసు వంద మాస్టారు రెండు సార్లు అనే కొర్రీలతో ఇస్తే మరి అప్పుడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసిన కార్మికుని సుత డిస్మిస్ చేయడం జరిగింది పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు చేసినా కానీ డిస్మిస్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికి అందరికీ తొంభై మూడు నుండి ఇప్పటి వరకు డిస్మిస్ అయిన పది కార్మికునికి ఉద్యోగ అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికి ఎంతమంది డిస్మిస్ కార్మికులు ఉన్నారు ఇప్పుడు ఆరు వేల పైసీలకు కార్మికులు డిస్మిస్ కార్మికులు ఉన్నారు అందులో దాదాపు ఒక వెయ్యి మంది కార్మికులు ఆత్మహత్యలు అనారోగ్య పాల చనిపోవడం జరిగింది మరి ఓ మినిమం రెండు వేలు రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఈ సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న అందరు కార్యకుల కోసం పోరాటం సింగరేణి మొత్తంలో పదకొండు డివిజన్ల పరంగా మేము ఇక్కడ ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం ఇప్పటి వరకు పద్దెనిమిది సంవత్సరాలు దాటి పంతొమ్మిది సంవత్సరాలు గడుస్తుంది ఆరు వేల ఐదు వందల నలభై ఎనిమిదో రోజుకు చేరుకున్న ఈ దీక్షలు శాంతియుతంగా మరి నిరా దీక్షలు భిక్షాటనలు వాటర్ ట్యాంక్ ఎక్కి ఎన్నో పోరాటాలు చేసినా మరి సింగరే యజమానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి టీవీజీకేఎస్ నాయకులకు సుత కంటికి కనబడని సమస్యగా మారింది మరి వాళ్ళు ఈనంగా జిఎం ఆఫీసులో పైరవిలకు తిరుగుతారు తప్ప కార్మికుల సమస్యలు పట్టించుకున్న పాపానవోలే అధికార పార్టీలో ఉన్న టీవీజీకేఎస్ నాయకులకు మరి ఉద్యోగాలు ఇవ్వక ఇవ్వడం చాతగాకపోతే మరి టెంట్ తీసేవేయడం మాత్రం సాధ్యమైందా మరి ఇవాళ ఆ ఉద్యోగాలు ఇప్పించిన తర్వాత ఈ టెంట్లు ఉన్నాయి కదా ఇక్కడ దీక్ష శివ దీక్షలు కొనసాగించాం కదా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు ప్రభుత్వంలో మీ ప్రభుత్వం కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా డిస్మిస్ కార్మికులు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి మమ్మల్ని మమ్మల్ని ఆదుకోవాలని సుత లేని పక్షంలో మేము దీన్ని తీవ్ర ఉద్రిక్తం చేస్తామని సుత మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఓకే రవీంద్ర గారు మరి చూసాక యాజమాన్యంలో కానీ మన ట్రేడ్ యూనియన్స్ మీ గురించి అలా ఆలోచిద్దాం ఆలోచనద్దాం బామీ ఎప్పుడు పెద్దరు ఎప్పుడైనా ఎనభై రెండులో డిస్మిస్ అయినా తొంభై రెండు మరి గట్లా చెప్పు మరి ఎందుకు డిస్మిస్ అయినావు నువ్వు ఆరోగ్యాలు బాగాలేక ఆబ్సెంటెజం చేస్తే నీ పేరేంటి కుమార్ స్వామి నువ్వు ఏం చేసవాలి స్కిల్లింగ్ ఆ ఫిల్లింగ్ లాడ్ ఎప్పు డిస్మిస్ అయింది 99 99 అచ్చా నువ్వు ఆరోగ్యం బాలేకనేనా హ ఆరోగ్యం బాలేక వచ్చిందా ఫిక్స్ కూడా ఉందా ఓకే మరి ఫ్రెండ్స్ ఇక్కడ గమనిస్తే ఇందా మహిళా మనులు కూడా ఉన్నారు మరి వీరిని కూడా తెలుసుకుందాం అమ్మా మీ పేరేంటి నా పేరు యమల అమ్మా యమల మీ ఆయన బాయ్ పని చేస్తాడా ఎప్పుడు దిగిపోయాడు రెండు వేల రెండు మరి అప్పుడు అప్పుడు ఎందుకు దిగిపోయాడు ఆరోగ్యం మంచిగా లేకుండే అంటే ఆబ్సెంట్ల కోసం తీసేసిండ్రా మరి నువ్వు ఏం కావాలనుకుంటున్నావు కంపెనీ నుంచి నాకు పని అయినా మంచిదే పైసలు అయినా మంచిదే అంటే మీకు అప్పటి నుంచి జీవనాధారం ఏమి లేదు ఏం లేదు అమ్మా మీ పేరు పోషం పేరు పద్మ మీ సార్ ఏం చేసేవాడమ్మా

ఏకుదమ్ము ఇరవై మూడు సంవత్సరాలు చేసిన అనేది తీసేసిండ్రు కౌన్సిలింగ్ పెట్టలే భార్య పిల్లలని విలువలేదు తీసేసిండ్రు మాకు పని అన్న కావాలి మా పిల్లలకు ఇన్ని పైసలు అన్నప్ప చెప్పాలి లేకుంటే జిఎం ఆఫీస్ కాడ కాసలున్న డబ్బాలు పెట్రోల్ డబ్బాలు పోసుకొని ఈ అందరం ఆడి ఆడలం అందరం పోయాడు సత్తం మా పిల్లలకు ఏదన్నా ఆధారం చూపాలి చూపకుంటే మాత్రం గట్టిగానే ఉంటుంది కాదమ్మా ఇప్పుడు ఏదైనా చేసుకుంటాం కాదు మీరు పోరాడ ఏమైనా చేసుకుంటే మీ అంతటి మీరు పోతారు ఏమత్తలేదు కదా మా పిల్లలకు ఏం న్యాయం అయితే లేదు కదా సార్ అవుతుంది ఇప్పుడు కొందరికి జరిగింది అందరికి బావి పాలు ఇస్తావా అన్ని ఇస్తావా తెలంగాణ బావి పాని ఇస్తూ లేదు పట్టించులేదు జిఎం లేదు కేసీఆర్ మా పరిస్థితి ఏం కాదు జిఎం స్థాయిలో ఎవరికి ఉండదు పెద్ద అధికారులు పట్టించుకోవాలి నువ్వు అన్నట్టు కేసీఆర్ పట్టించుకోవాలి కేసీఆర్ మరి ఇస్తానని చెప్పిండే ఉద్యోగాలు ఫస్ట్ ఉద్యోగాలు టిసిమిస్ వాళ్ళకి ఇస్తానే ఏదన్నా చేస్తాను అన్నాడు ఇంకా ఇస్తు ఏమి లేదు మరి మేము ఏం చేసాడు సత్తన్నం ఎండక ఎండుతానం ఆనకు సత్తానం ఇక్కడ అయ్యా చెప్పుకోనే పరిస్థితి ఇక మా చంపారు బాయి పని తీసేసి మమ్మల్ని కూడా చంపుతారు కదా చాకరీ ఇప్పుడు మీ అయినా లేడమ్మా చచ్చిపోయాడు సచిపోయినా కానీ పోరాటానికి వచ్చిన అంటే ఇప్పుడు మన కంపెనీ నుంచి ఏమి కావాలనుకుంటారు మీరు మా పిల్లలకు అన్న కావాలి ఇన్ని పైసలు అన్నీ ఇవ్వాలి ఇప్పుడు బావి పని అన్న పైసలు ఇవ్వాలంటే కంపెనీ చేతులు లేదు కంపెనీ పెద్దోళ్ళు ఎవరైనా చెప్తే కంపెనీనే పరిస్థితి కదా అంటే కంపెనీ కొన్ని షరతులకు పెట్టి కొందరికి ఉద్యోగాలు ఇచ్చిందంటే ఇప్పుడు రవీందర్ చెప్పారు కదా మీకు కూడా ఏమి కావాలని మీరు ఎంత కాలం అండి ఇప్పటికి కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు కదా ఇక్కడ ఇన్ని ఇవ్వాలి మా కొడుకు ఉద్యోగం అన్న కావాలి పైసలు అన్న కావాలే మేము పూజ పని చేసుకొని బతుతాను మాకు భూమి లేదు జాగ లేదు ఏది లేదు ఇక నేను ఇదే నడుపుతాను కైకి పోతే బువ్వ లేకుంటే పాసా ఉ తొంభై ఏడుల డిస్మిస్ అయిండు ఆయనకి ఇట్లా బాయిల దెబ్బ తలిగింది దెబ్బ తగిలితే ఈ జబ్బ ఇట్లా తొలగిపోవుడు ఎప్పటికీ ఈ లోపలికి పోయి ఇట్లా బర్తిలే పడితే జబ్బ ఇట్లా జారిపోవుడు ఆ విషయంగా పని చేయలేకపోయిండు ఇక తొంభై ఏడులో తీసేసిండ్రు సారు ఆ కాడికి వెళ్ళి తీసేసిండ్రు ఒక్క సంవత్సరము కొత్తగూడెం ఇంటివేరుకు పిలిచిండ్రు ఇంటివేరకు పిలిచిన పిలిచిండ్రు ఇక ఏం తెలవలేదు కథం ఇక అట్టనే మంచాల పడి చనిపోయిండు సారు ఇక వెళ్ళి మాకు ఇబ్బంది అయింది అని కష్టం చేసుకునే బతుకుడు మాకు ఏమి లేదు మాకు పన కావాలి మాకు ఇదా నష్ట ఫలిహారం అన్న చెల్లించాలి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారా చిన్నోళ్ళు ఒక పెద్దగా ఉన్నాడు ఒక చిన్నగా ఉన్నాడు సారు కైకిలు చేసుకుంటే మేము బుక్కడు బువ్వ తినడు లేకుంటే మాకు కష్టాలు బాగా లక్ష్మి అండి సింగరీళ్ళ జాబ్ చేసిండు ఆర్కే సిక్స్లో తొంభై ఆరులా డిస్మిస్ అయిడు కొన్ని ఉన్నాయని తీసేసిండు తీసేసినాక కొన్ని రోజులకు మళ్ళీ పోయి మేము అడిగినాము అడిగితే మాకు ఏ రెస్పాన్స్ లేదు ఇక తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన అనారోగ్యం పాలై చనిపోయిండు రెండు వేల నాలుగు నుంచి ఇక్కడ ఉద్యమంలో నేను కూడా వచ్చి కూర్చుంటాను కానీ ఇక్కడ ఎంతమందికో ఎన్నో జరుగుతున్నాయి కానీ మాకు మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకు మాత్రం ఏ న్యాయం జరగలుగుతారు ఇక్కడ ఆడ ఆడేవాళ్ళం ఉన్నాము మగవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు మాత్రం ఎప్పటికి ఇక్కడనే ఉంటాళ్ళు కానీ కనీసం ఏ మాన ఎవ్వరు కూడా ఈనంగా పోతారు వస్తారు కానీ ఎవ్వరు చూడరు ఎవ్వరు మందలేయరు మాట్లాడరు మన మన నాయకులు మాత్రం వస్తాళ్ళు పోతాళ్ళు దిగుతాళ్ళు ఎక్కుతాళ్ళు కానీ ఏ నాయకుడు పట్టించుకుంటలేరు మన బాలకసుమన్ మీరు ఓట్లేయండి మేము తప్పకుండా మిగిలిన డిస్మిస్ కార్మికులు న్యాయం చేస్తా అన్నాడు బాలకసుమన్ లేదు కేసీఆర్ లేదు ఎవ్వరు లేరు మా బాధలు మాకే ఉన్నాయి సారు మీరు ఎట్లయినా చేసి ఈ ఈ న్యూస్ను ఆ సార్కు దగ్గర దాకా పోయేటట్టు సీఎం గారి దగ్గర దాకా పోయేటట్టు చేయండి రావాలి రావాలి మాకు సరే మరి స్నేహితులారా ఫ్రెండ్స్ ఇప్పుడు గమనించారుగా వీళ్ళ కన్నీటి బాధలు వేదనలు కష్టాలు అంటే ఒక పూట తిండి ఉండి ఉండకుండా మరి కుటుంబాన్ని పిల్లల్ని పోషించుకుంటూ కూలీనాలు చేసుకుంటూ మరి దీక్ష కొనసాగిస్తున్నట్టుగా తెలిసింది వీళ్ళ మాటల్ని బట్టి మరి సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికీ కొంతమంది యాజమాన్య ఉద్యోగాలు కల్పించినట్టు చెప్పారు వాళ్ళే చెప్పారు మన పరిశీలన కూడా తేలింది మిగతా వారికి కూడా అంటే వీరు ఖచ్చితంగా ఉద్యోగమే అవసరం లేదు మరి మాకు నష్టపరిహారం మా కుటుంబం దానికి ఏమైనా కనీసము ఆధార ఆధారం చూపించాలి మా బ్రతుకుకు కొంతకాలం సింగరేణికి సేవ చేసిన మా మేము చే మా భర్తలు సేవ చేశారు అని మహిళలు అంటున్నారు దీంట్లో చాలామంది కొన్ని జరిగిపోయినట్టు కూడా మనకు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కానీ ఇప్పుడైనా మన ప్రభుత్వము వీరి గతంలో వీరికి ఇచ్చిన హామీలు అంటే డిస్మిస్ కార్మికులందరికీ ఉద్యోగాలు కల్పించటమా లేకుంటే నష్టపరిహారం చెల్లించటమా లేకుంటే ఎంఎంసీ లాంటిది ఇవ్వటమా ఏదో రకంగా వీళ్ళని ఆదుకోవాలని వీరు ఇన్ని సంవత్సరాలుగా బహుశా ప్రపంచ చరిత్రలో ఇంతకాలం ఇంత సుదీర్ఘ కాలం దీక్ష చేసిన వాళ్ళు మనం చూసుండకపోవచ్చు దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వ వర్గాలు గమనించి రాజకీయ నాయకులు గమనించి ట్రేడ్ యూనియన్ నాయకులు గమనించి వీళ్ళ వేదనను వీన కన్నీళ్లను వీన కష్టాలను తూడ్చి వీళ్ళ కడుపు నింపాలని మనందరం కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ డిస్మిస్ 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 కార్మికులకు వెంటనే డిస్మిస్ అయి చనిపోయిన వారి కుటుంబంలో డిస్మిస్ అయి చనిపోయిన వారి కుటుంబంలో